ఎన్నికల వేళ పల్నాడు జిల్లాలో బాంబులు, కత్తులు, వేట కొడవళ్లు బయటపడడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం జంగమేశ్వరపాడులో నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో బాంబులు, కత్తులు, రాడ్లను దుండగులు దాచిపెట్టారు. అయితే పక్కా సమాచారంతో దాడి చేసిన పోలీసులు పెద్ద ఎత్తున మారణ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని అక్కడ ఎవరు దాచిపెట్టారు, ఎందుకు దాచిపెట్టారు అన్న కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు. వైద్యాంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు, ఎన్నికల టైంలో పల్నాడు జిల్లాలో ఈ బాంబులు, కత్తులు, వేట కొడవళ్లు ఎవరు దాచిపెట్టారు, ఎందుకు దాచిపెట్టారు, పోలీసులు ఏమైనా చెప్పారా? అయితే ఇప్పటికే ఈ ఘటనపై పోలీసులు అయితే పూర్తి స్థాయి దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఒక పక్క ఇన్ఫర్మేషన్ రావడంతోనే దుర్గి మండలం జంగమేశ్వరపాడు, ఈ జంగమేశ్వరపాడు విలేజ్ ఇప్పటికే ఒక ఫ్యాక్షన్ గ్రామం, జల్లయ్య అనే ఒక కార్యకర్తను కూడా అత్యంత దారుణంగా హత్య చేసిన నేపథ్యం అయితే ఉంది. ఈ క్రమంలోనే గ్రామంలో ఎటువంటి అలజడులు రేకెత్తించకుండా, లేకపోతే ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే మాచర్ల నియోజకవర్గం మొత్తం మీద కూడా ఇప్పటికే ఎన్నికల సంఘం అనేక కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగానే మొత్తం కూడా వెబ్కాస్టింగ్ ద్వారా ఈ పోలింగ్ బూత్లు అన్నింటినీ కూడా వెబ్కాస్ట్ కెమెరాలను కూడా ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ అడపాదడపా ఘటనలు అయితే భయాందోళన రేకెత్తిస్తున్నాయి. అందులో భాగంగానే ఈరోజు పోలీసులు ఒక పక్క ఇన్ఫర్మేషన్తో ఇంటి మీద దాడి చేయడం, ఆ ఇంటిలో దాచిపెట్టి ఉన్న పలు మరణాయుధాలను కూడా చోటు పట్టుకోవడం జరిగింది. అయితే ప్రధానంగా గత 2 ఎన్నికల్లో కూడా బాంబులు పేలకుండా పోలీసులు అనేక జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. కానీ మొట్టమొదటిసారి మరోసారి ఎన్నికలకు ముందే జంగమేశ్వరపాడులో దాదాపుగా 15 నాటు బాంబులు గుర్తించడం అనేది కలకలం రేపుతా ఉంది. ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే మారణాయుధాలు రావడంపై కూడా పోలీసులు అప్రమత్తమయ్యారు. అయితే ఇది ఒక నిర్మాణంలో ఉన్న ఇల్లు నాగరాజుగా చెప్తా ఉన్నారు. కొంతకాలం క్రితం జంగమేశ్వరపాడు నుంచి ఒక పార్టీకి సంబంధించిన కార్యకర్తలంతా కూడా గ్రామం విడిచిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొద్దిగా గ్రామస్తులు, వివిధ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలీసులు భద్రతాపరమైన చర్యలు తీసుకోవడంతోనే తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలోనే గ్రామానికి దూరంగా నిర్మాణంలో ఉన్న ఒక ఇంటిలో బాంబులతో పాటు, నాటు బాంబులతో పాటు కత్తులు, వేట కొడవళ్ళు, అదేవిధంగా రాడ్లు కూడా దాచిపెట్టి ఉంచడం, అంటే పక్కాగా వీటన్నిటిని కూడా ప్యాక్ చేసి ఉద్దేశపూర్వకంగానే ఆ ఇంట్లో నిల్వ ఉంచినట్లుగా కూడా కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలో పోలీసులు అయితే ముందస్తు సమాచారం, ఎందుకంటే ఇప్పటికే నియోజకవర్గం మొత్తం కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థని పటిష్టం చేశారు. ఏ గ్రామంలో కూడా చిన్న అలజడి కానీ చిన్న ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా అనేక చర్యలు అయితే తీసుకుంటున్నారు. కానీ అనేక ఘటనలు అయితే మాత్రం ప్రజల్లో భయాందోళన కలిగిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈరోజు జరిగిన మారణాయుధాలు దొరకటం అనే ఘటన మీద పోలీసులు అయితే సీరియస్ అయ్యారు. అసలు ఎవరు దాచిపెట్టారు, ఆ ఇంటిని ఎన్ని రోజుల క్రితం వాడుతున్నారు, ఇప్పుడు నిర్మాణంలో ఉన్న ఇంటిలో వీటిని ఎవరు తీసుకొచ్చారనే కోణంలో అయితే మాత్రం దర్యాప్తు చేస్తూ ఉన్నారు. త్వరలోనే ఎవరైతే ఆ ఇంటికి సంబంధించిన యజమానితో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న వారందరినీ కూడా ప్రశ్నించి నిజమైన నిందితులు ఎవరు, వాటిని అక్కడ దాచిపెట్టారు, వాళ్ళందరినీ కూడా పట్టుకుంటామని పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. అదేవిధంగా రానున్న ఎన్నికల నేపథ్యంలో మాచర్లతో పాటు పల్నాడు జిల్లాలోని 4 నియోజకవర్గాలను చూసుకున్నట్టు, వినుకొండ కావచ్చు, గురిజల కావచ్చు, మాచర్ల, అదేవిధంగా పెదకార్పాడులో కూడా దాదాపు సీసీ కెమెరాలను పెట్టి పోలీసులు అయితే ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నాగరాజ్.